హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అపాజీ యాకరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డీర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి మిగిలిన ఉద్యోగాల భర్తీ ఎలా అనే ఒక ఆర్టికల్ అనేది ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిందండి. ఆ వివరాలు చూద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు ఐకాన్ ఛానల్. మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వివరాలకు వెళ్ళినట్లయితే ఈనాడు న్యూస్ పేపర్లో మిగిలిన ఉద్యోగాల భర్తీ ఎలా అనే హెడ్డింగ్తో ఒక ఆర్టికల్ వచ్చిందండి. మనకి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దాదాపు 25,287 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. అయితే ఈ దీంతో ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి త్వరలో సమర్పించనున్నారు. సో ఫ్రెండ్స్, దీనికోసం మనం వివరాలు చూసినట్టయితే గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో వివిధ విభాగాల్లో మిగిలిన సుమారు 25,287 ఉద్యోగ ఖాళీల భర్తీపై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. ఖాళీల వివరాలతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేయనుంది. అధికారులు ఇప్పటికే ప్రకటించినట్లు కుదించిన జాబితాలో తరువాత ఉన్నవారికి అవకాశం ఇస్తారా, ప్రత్యేకంగా మరోసారి జనవరిలో ప్రకటన నోటిఫికేషన్ వెలువడుతుందా అనేది చూడాల్సి ఉంది. ఈ నెల 2 నుంచి రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన గ్రామ మరియు వార్డు సచివాలయ వ్యవస్థ కోసం వివిధ రకాలైన 126,728 ఉద్యోగ భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. రాత పరీక్షకు హాజరైన 21,69,000 అభ్యర్థుల్లో ఉత్తీర్ణులైన వారు 101,441. వీరు ధృవపత్రాలను జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సీ పరిశీలించి నియామక పత్రాలు ఇచ్చింది. విధులకు హాజరైన వారందరికీ విడతల వారీగా శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన ఖాళీల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 3,384 ఉన్నాయి. అనంతపురం, ఉభయ గోదావరి, విశాఖపట్నంలో ఒక్కో జిల్లాలో 2,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగ ఖాళీలపై ఇక నుంచి ఏటా జనవరిలో ప్రకటన వెలువడుతుందని, ఈ నెల 1న విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో చేసే ప్రకటనలో సచివాలయ ఉద్యోగాలు చేరనున్నారా, ఇప్పటి వరకు నిర్వహించిన ప్రక్రియ ప్రకారం కుదించిన జాబితాలో తరువాత ఉన్న వారికి అవకాశం ఇస్తారా అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ మనకి గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో భర్తీ ప్రక్రియలో మనకి చివరగా 25,287 ఖాళీలు ఉన్నట్లు ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. దీంతో ఒక నివేదిక తయారు చేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందించనుంది. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఖాళీలను తరువాత ఉన్నవారితో భర్తీ చేయాలా లేకపోతే త్వరలో నోటిఫికేషన్ దీన్ని విడుదల చేస్తారనేది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒక విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి, అంటే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, అంటే రెండో లిస్ట్ ఉండదా, ఆ ఖాళీలన్నీ కూడా మళ్ళీ సెకండ్ నోటిఫికేషన్ వస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఫ్రెండ్స్, ఇవేంటంటే మనకి సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. ప్రస్తుతం మొదటి జాబితాల్లో మిగిలిన పోస్టులకి భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు అంటే 15 కాబట్టి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి లాస్ట్ డేట్ కాబట్టి జాయినింగ్ డేట్ ఈరోజు దాటిన తర్వాత రేపటి నుంచి ఆ ఖాళీల వివరాలు లిస్ట్ అవుట్ చేసి సెకండ్ జాబితాలు ఫిల్ చేస్తారు. అయితే ఈ పోస్టులు ఏంటంటే కొన్ని కేటగిరీల్లో క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ లేక చాలా పోస్టులు మిగిలిపోయి అవి జనరల్ బీసీ కేటగిరీల్లో. తర్వాత కొన్ని కేటగిరీల్లో అప్లై చేసుకునే వాళ్ళే చాలా తక్కువగా ఉన్నారు. సో కాబట్టి అలాంటి పోస్టుల్ని ఏం చేయాలి అనే వివరాలు అనేవి గవర్నమెంట్కి అధికారులు ఒక నివేదిక రూపంలో సబ్మిట్ చేయబోతున్నారు. అయితే ఈ రెండో జాబితా అనంతరం ఆ ఖాళీలని గవర్నమెంట్కి నివేదిస్తారు. అప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయంపై దాని మీద ఆ భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే వివిధ జిల్లాలకు కేటాయించిన సచివాలయ ఉద్యోగాలు, వీటిలో భర్తీ చేసినవి ఇంకా మిగిలినవి, ఆ వివరాలు మనం చూసినట్లయితే చూడండి, 13 జిల్లాల వ్యాప్తంగా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని భర్తీ చేశారు, మిగిలిన పోస్టులు ఎన్ని ఒకసారి చూద్దాం. చూడండి, శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే శ్రీకాకుళంలో ఉద్యోగాలు 7,884కి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో భర్తీ చేసినవి 6,019 పోస్టులు భర్తీ చేశారు, మిగిలినవి 1,865. విజయనగరం జిల్లా ఉద్యోగాలు 6,567 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వగా భర్తీ చేసినవి 4,903, మిగిలిన పోస్టులు 1,664. ఇక విశాఖపట్నం జిల్లాకి 10,872 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు,
అందులో భర్తీ చేసినవి 8,565, మిగిలిన పోస్టులు 2,307. తూర్పుగోదావరి జిల్లాకి 13,057 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో భర్తీ చేసినవి 10,363, ఇంకా మిగిలిన పోస్టులు చూసుకున్నట్లయితే 2,694 పోస్టులు మిగిలి ఉన్నాయి. ఇంకా పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే 9,576 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో 7,564 పోస్టులు భర్తీ చేశారు, మిగిలిన పోస్టులు 2,012. కృష్ణా జిల్లాకి 11,025 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో భర్తీ చేసినవి 9,059 పోస్టులు, మిగిలినవి 1,966 పోస్టులు. గుంటూరు జిల్లాకి 11,279 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవగా అందులో భర్తీ చేసినవి 9,715 పోస్టులు, మిగిలినవి 1,564 పోస్టులు. నెల్లూరు జిల్లాకి 7,814 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 5,900 పోస్టులు భర్తీ చేశారు, 1,911 పోస్టులు మిగిలి ఉన్నాయి. ప్రకాశం జిల్లాకి 9,109 పోస్టులు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వగా 8,885 పోస్టులు భర్తీ చేయబడినవి, 224 పోస్టులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక చిత్తూరు జిల్లాకి 11,629 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వగా 8,245 పోస్టులు భర్తీ చేయబడ్డాయి, మిగిలి ఉన్న పోస్టులు 3,384. అనంతపురం జిల్లాకి 10,285 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వగా 8,127 పోస్టులు భర్తీ చేయబడ్డాయి, మిగిలి ఉన్న పోస్టులు 2,158. కర్నూలు జిల్లాకి 9,597 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 7,658 పోస్టులు భర్తీ చేయబడ్డాయి, 1,939 పోస్టులు మిగిలి ఉన్నాయి. ఇక కడప జిల్లా చూసినట్లయితే 8,034 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా 6,435 పోస్టులు భర్తీ చేయబడ్డాయి, 1,599 పోస్టులు మిగిలి ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇవి మొత్తం 126,728 పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో నోటిఫికేషన్లో ప్రకటించగా అందులో 101,441 పోస్టులు భర్తీ చేయబడ్డాయి, మిగిలిన ఉన్న పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా 25,287 పోస్టులని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా టెన్షన్ పడదు. ఇవేటంటే క్వాలిఫైయింగ్ క్యాండిడేట్స్ లేని పోస్టులు. నెక్స్ట్ కొంతమంది అప్లై చేసినప్పుడే అప్లైయింగ్ క్యాండిడేట్స్ తక్కువ ఉన్నారు హార్టికల్చర్ ఆర్ఆర్టీ వాటిలో. తర్వాత ఇప్పుడు వార్డ్ శానిటేషన్ పోస్టులు అవి చూసుకున్నట్లయితే 3,000 పోస్టులు ఉన్నట్లయితే 1,400 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు, అందులో 900 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి ఈ పోస్టులు అనేవి. అవి అంటే మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను, ఖచ్చితంగా ఫిగర్ చెప్పలేదు. సో కాబట్టి ఆ విధంగా సెకండ్ జాబితా ఉందిలేండి. అది కాకుండా ఇవేంటంటే మిగిలిన కేటగిరీలు, అన్ని కేటగిరీలో కూడా క్వాలిఫైయింగ్ క్యాండిడేట్ లేకుండా మిగిలిన పోస్టులతో మిగిలిన పోస్టుల్ని ఈ పోస్టులు ఏం చేయాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ని తగ్గించి భర్తీ చేయాలా, లేకపోతే రెండో నోటిఫికేషన్ మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తారని ప్రభుత్వంపై ఆ నిర్ణయం అనేది ఆధారపడి ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు వచ్చిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.